ఏంటి, ఏమైంది మీ అమ్మగారికి? పొద్దునే కింద పడ్డారు, ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. నూరా, నువ్వు ఇక్కడ కూర్చో అమ్మా, అమ్మ ఇప్పుడే వస్తుంది. ఎక్కడికి వెళ్ళకు. మారుస్తారు కదా. పాపా, మాళవికా దాస్ 6 ఏళ్ల అమ్మాయి, పాపం చివరిగా చూసిన స్పాట్ ఇదే. స్పాట్ ని మనం సెక్యూర్ చేసేసాం. పాపని వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళమ్మ ఐసీయూలో ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడే పాపం మిస్ అయింది. హాస్పిటల్ క్యాంటీన్ లో చాక్లెట్ తీసుకుని బయటకు వచ్చిన మాళవికా దాస్ మిస్ అయింది అప్రాక్సిమేట్లీ 12:30 ఆ మధ్యలో. తర్వాత మనకి వేస్ట్ బాస్కెట్ నుంచి ఈ హాస్పిటల్ స్టిక్కర్ అతికించిన ఒక చాక్లెట్ దొరికింది. ఆయన ఎస్పి ఐసక్ గారు కదా, అతను అవన్నీ డబ్బులు ఇచ్చి సరిచేసేసాడు. ఒక ఎంక్వైరీ కూడా లేదు. ఈ చాక్లెట్ ఇక్కడ కొన్నది కన్ఫర్మే కదా? అవును సార్. ఇక్కడ ఎవరైనా అబ్బాయిని చూసారా? చూడలేదు సార్. టేక్ కేర్ ఆఫ్ హర్. బాగా జుట్టు పెంచుకుని ఉంటాడు. లేదు సార్, నేను చూడలేదు. ఈ క్రైమ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ప్రాపర్ గా ట్యాక్ చేశారు కదా? మేడం, నాకు అదే డౌట్ వచ్చింది. మాళవిక ఇదే కాఫీ షాప్ లోనే ఆ చాక్లెట్ కొని ఉంటుందని. చాక్లెట్ బార్ కోడ్ స్కాన్ చేసి బిల్ టైం చూసి మాళవిక ఇక్కడే చాక్లెట్ కొనిందని కన్ఫర్మ్ చేశాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ లేడీ మాళవికతో పాటు ఆ రూబిన్ని చూశానని చెప్పింది. మేడం, నిజం చెప్పాలంటే ఆ చాక్లెట్ ఇక్కడే పడింది కాబట్టి మాళవికని కిడ్నాప్ చేసింది ఆ రూబిన్నేనని మనం కన్ఫర్మ్గా చెప్పొచ్చు. సార్, ఆ చాక్లెట్ ఇక్కడ పడింది కాదు, మనల్ని మిస్గైడ్ చేయడానికి ఎవరో పడేశారని నేనంటాను. వాట్ డూ యూ మీన్ సామ్? ఆ చాక్లెట్ మనకు దొరికింది ఆ డస్ట్బిన్ పైనే కదా కదా. నేను ఆ డస్ట్బిన్ని చెక్ చేసినప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న ఒక థియేటర్కు సంబంధించిన నూన్ షో టికెట్ నాకు కనిపించింది. సీసా, దీనికి అంటుకున్న దుమ్ము మట్టిని గమనించారా? మధ్యాహ్నం తర్వాత పారిశుధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ల వల్ల అంటుకున్న మట్టి అది. ఈ పాప కిడ్నాప్ కాబడింది అప్రాక్సిమేట్లీ 12:00. నూన్ షో తర్వాత ఎవరైనా సరే ఆ టికెట్ అక్కడ పడేయాలంటే డెఫినెట్గా 2:30 తర్వాత అయి ఉండాలి. ఆ తర్వాత క్లీనర్స్ వచ్చి వాళ్ళ డ్యూటీ చేసినప్పుడు దుమ్ము మట్టి కలిసిన దాన్ని డస్ట్బిన్లో పడేసి ఉండాలి. ఇవన్నీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇక్కడ కిడ్నాప్ కాబడ్డ మాళవిక చేతిలో ఉన్నటువంటి ఈ చాక్లెట్ మట్టి దుమ్ము అంటుకోకుండా ఎంత క్లీన్గా ఉందో గమనించండి. దీనివల్ల మీకేమర్థమైంది? సామ్, డైరెక్ట్గా విషయానికి రా. మాళవిక కిడ్నాప్ అయిన టైం కాదు, ఆ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ 2:30 తర్వాతే ఈ చాక్లెట్ అందులో పడేశారు.
అలా కావాలని ఆ చాక్లెట్ని డస్ట్బిన్లో పడేయాలి అంటే అది ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది. మాలవిక నెత్తికెళ్ళిన కిడ్నాపర్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 2 గంటల నుంచి ఈ ఏరియా మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. హలో, ఇంతమంది ఇక్కడ ఉండగా అబ్బాయి ఎలా వచ్చి ఇక్కడ చాక్లెట్ తీసి వెళ్తాడు? కమిషనర్ మీటింగ్, సబ్జెక్ట్ ఇదే, కమ్ లెట్స్ గో. ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. ఇంత ఫోర్స్ మధ్యలో కూడా రూబెన్ ఎలా తిరిగి తీసుకొచ్చేస్తాడు? రూబెనే ఆ చాక్లెట్ వేశాడని నేను ఎక్కడా మెన్షన్ చేయలేదుగా. చాక్లెట్ బయట ఉన్న ఈ వైలెట్ కవర్ని చూడు. ప్యాక్ చేసిన వాళ్ళు, గోడౌన్ వాళ్ళు ఇలా చాలా మంది దీన్ని మేనేజ్ చేస్తుంటారు. కాకపోతే దీని లోపల ఉన్న మిషన్ ప్యాటర్న్ గోల్డెన్ ఫాయిల్. దీని ఇద్దరు మాత్రమే టచ్ చేయగలుగుతారు. ఒకరు ఈ చాక్లెట్ ఓపెన్ చేసిన మాళవిక, ఇంకొకరు దీన్ని అక్కడ వేసిన వ్యక్తి. కానీ పోలీసుల్ని మిస్లీడ్ చేయడానికి వాళ్ళది అక్కడ వేసుంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉండకూడదని వాళ్ళు ఆలోచించుంటారు కదా? ఆలోచించే ఉండాలి, ఆలోచించుంటారు. కాకపోతే నాకు ఈ గోల్డెన్ ఫాయిల్ బయట వైపున దాదాపు 5-7 లెంగ్త్ ఉన్న కాటన్ థ్రెడ్స్ దొరికాయి. అంటే ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉంటాయే అలాంటివి. సో అతను తన ఫింగర్ ప్రింట్స్ అందులో పడకూడదని ఈ చాక్లెట్ ఒక హ్యాండ్ కర్చీఫ్ తో పట్టుకుని అందులో పడేసిండాలి. ఒక ఫారెన్సిక్ తన దృష్టితో గమనించినప్పుడు ఆ కాటన్ థ్రెడ్స్, దాంట్లో రిజిస్టర్ అయిన అతని స్కిన్ సెల్స్, ఆ లోపల రిజిస్టర్ అయిన అతని టచ్ డిఎన్ఏ అన్ని చూడొచ్చు. నువ్వు మన మురళి కాల్ చెయ్యి. పట్టుకున్నప్పుడు మన శరీరంలో ఉండే స్కిన్ సెల్స్ దానికి అంటుకుంటాయి. సో మనం దాన్ని ఈ డివైస్ ద్వారా శాంపిల్స్ గా పూర్తిగా సేకరించవచ్చు. ఆ ప్రొఫైల్ లో టచ్ చేస్తే వారి టచ్ డిఎన్ఏ శాంపిల్స్ మనకు దొరుకుతాయి. ఓకే మ్యామ్, బాయ్. ఇవి రెండే మనకు చాక్లెట్ రేపర్ మీద దొరికిన డిఎన్ఏ శాంపిల్స్. ఇది చాక్లెట్ ని కొరికినప్పుడు మనకు దొరికిన మాళవిక డిఎన్ఏ. ఇది జునైల్ హౌస్ నుంచి వచ్చిన రోబిన్ డ్రెస్ నుంచి సేకరించిన డిఎన్ఏ. చాక్లెట్ రేపర్ లో మనకు లభించిన ఆ టచ్ డిఎన్ఏస్ దీనికి మ్యాచ్ అవుతాయేమో చూడాలి. రెండోసారి ఆ చాక్లెట్ రేపర్ని టచ్ చేసింది మాళవిక కాదు, రూబెను కాదు, అన్ఐడెంటిఫైడ్ మూడవ వ్యక్తి. ఇప్పుడు రూబెన్ వెనకాల నక్కి ఉన్న, మనం ఇప్పటి వరకు గెస్ చేయని ఒక కిల్లర్. Thank you.
నేను బయట నుంచున్నాను. ఒక మైనర్ కుర్రాడి రేఖా చిత్రాన్ని ప్రెస్ కు రిలీజ్ చేసి ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉండవని పోలీసులు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన 4 రోజుల్లోనే మాళవికా దాస అనే అమ్మాయి కనిపించకుండా పోయింది. ఈ కేసును డీల్ చేస్తున్న రితికా జేవియర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. అందువల్ల పాప తల్లిదండ్రులు మేడం పబ్లిక్ బాగా భయపడుతున్నారు. పిల్లల్ని ఎవరు బయటికి పంపించట్లేదు. మీ అమ్మాయి చదువుతున్న ఆ స్కూల్ కూడా పిల్లల్ని ఎవరు వ్యాన్లో పంపించట్లేదు. డైరెక్ట్ గా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. ఎలాగైనా సరే ఆ రూబీని మనం పట్టుకోవాలి. ఆ రోజు మనకు హాస్టల్లో దొరికిన చాక్లెట్ పేపర్ నుంచి నేను ఒక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి వర్షంలో ఆడొద్దన్నానా? ఇన్వెస్టిగేషన్లో నీకు కాస్త ఫ్రీడమ్ ఇచ్చానని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ రూబెన్ ఏలియన్స్ ని పట్టుకోవడమే మన ఇన్వెస్టిగేషన్ టీమ్ టార్గెట్. దట్ అండ్ ఓన్లీ దట్. ఓకే మ్యామ్. సామ్, ఆ ర్యాపలో ఉన్నది ఎవిడెన్స్ కాదట. ఫారెన్సిక్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళే కాల్ చేస్తారట. ఒకసారి ల్యాబ్ కి రా. ఇంకోసారి టెస్ట్ చేసి చూసారా? సార్, నేను 3 సార్లు క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేశాను. నువ్వు వెళ్ళిన తర్వాతే వహాబ్ సార్ బర్మా కాలనీ శాంపిల్స్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ మ్యాచ్. సార్, మాళవిక చాక్లెట్ రేపర్లో ఉన్న డిఎన్ఏ, మీ దగ్గర ఉన్న డిఎన్ఏ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయంటే దానికి ఒకే ఒక అర్థం ఉంది. 10 ముందు జరిగిన బర్మా కాలనీ కేసు హంతకుడు, ఇప్పుడు ఈ సిటీలో జరుగుతున్న చైల్డ్ మర్డర్స్ కేసు హంతకుడు ఒక్కడే. ఇదే కదా బర్మా కాలనీకి సంబంధించి డెడ్ బాడీస్ దొరికిన చోటు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ రిజర్వాయర్.